వెల్కమ్ బ్యాక్ టు ఫీల్ ఫుడ్ ఫ్యాక్టర్ హాయ్ అందరూ బాగున్నారా ఇవాళ వీడియోలోని నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను అది ఏంటి అంటే ఫర్మెంటెడ్ గ్రెయిన్స్ అనమాట అంటే నానబెట్టుకున్న ధాన్యాలు ఎటువంటి ధాన్యాలైనా సరే ధాన్యాలు చిరు ధాన్యాలు పప్పులు గోధుమలు ఏవైనా సరే అయితే ఇప్పుడు ఏంటంటే మనం జనరల్గా ఏదైనా ఒక ఎనీ గ్రెయిన్ తీసుకోండి గ్రెయిన్కి చుట్టూగా ఏంటంటే సరౌండింగ్ ద గ్రెయిన్ దానికి ఫై ఫైటైడ్స్ అని చెప్పి ఒక ఎలిమెంట్ ఉంటుంది ఫైటైడ్స్ ఏంటంటే ఒక యాసిడ్ని ప్రొడ్యూస్ చేస్తే దాని పేరు ఫైటిక్ యాసిడ్ సో ఇప్పుడు ఫైటిక్ యాసిడ్ అనే ఒక ఎలిమెంట్ ఒక యాసిడ్ మన బాడీకి ఏం చేస్తుందంటే ఇప్పుడు మనం తిన్న తర్వాత అది మన బాడీని ఇప్పుడు ఏ గ్రెయిన్ అయితే తింటామో ఆ గ్రెయిన్ తాలూకా న్యూట్రియంట్ న్యూట్రిటివ్ వాల్యూ ఏదైతే ఉంటుందో న్యూట్రియంట్ కంటెంట్ ఏదైతే ఉంటుందో అది మన బాడీ అబ్జార్బ్ చేసుకునివ్వకుండా స్టాప్ చేస్తుంది అలా స్టాప్ చేయడం వల్ల మనకి ఏమవుతుంది సో ఇప్పుడు సపోజ్ ఒక్కొక్క గ్రెయిన్లోంచి మనకి వైటమిన్స్ రావాలి ఒక్కొక్క గ్రెయిన్లోంచి మనకి కాల్షియం రావాలి ఒక్కొక్క గ్రెయిన్లోంచి మనకి ప్రోటీన్స్ రావాలి అవి ఏంటంటే అన్సాల్యుబుల్ అయిపోతాయి అన్సాల్యుబుల్ అయిపోయేవి ఏంటంటే మన బాడీ డైజెస్ట్ చేసుకోకుండా అది మనకి ఐదర్ యాసిడిటీ కింద కన్వర్ట్ అవుతుంది లేకపోతే దానివల్ల ఎటువంటి లాభం లేకుండా అది మన బాడీలో నుంచి బయటికి వెళ్ళిపోతుంది ఇలా అవ్వకుండా ఉండడానికి మనం చేయాల్సింది ఏంటి అంటే గ్రెయిన్స్ని టూ ఇక్కడ మనకి రెండు పద్ధతులు ఉన్నాయండి ఆ రెండు పద్ధతుల్లో ఒకటి ఏంటంటే ఫస్ట్ థింగ్ గ్రెయిన్స్ని వేయించడం గ్రెయిన్స్ని వేయించుకోవడం ఒక పద్ధతి అయితే అదేంటంటే చాలా ఈజీ మెథడ్ అనమాట ఆ ఈజీ మెథడ్లో ఒకటి దాంట్లోంచి ఫైవ్ వెళ్ళిపోతాయి సెకండ్ పద్ధతి ఏంటి అంటే ఫర్మెంట్ చేయడం అది నీళ్ళల్లో నానబెట్టడం నీళ్ళల్లో నానబెట్టిన గ్రెయిన్స్ వల్ల మనకు వచ్చే లాభం ఫైటైడ్స్ వెళ్ళిపోవడం కాకుండా ఇంకొక లాభం కూడా ఉంది అది ఏంటంటే ఒక గుడ్ బ్యాక్టీరియా అన్నది ఆ గ్రెయిన్స్లో ఫామ్ అవుతుంది గుడ్ బ్యాక్టీరియా అన్నది మన బాడీకి చాలా మంచిది అది అందరికీ తెలిసిందే కదా కాబట్టి ఏంటంటే అది మన డైజెషన్ని ఇంప్రూవ్ చేయడమే కాకుండా మన ఇంటర్నల్ బాడీ తాలూకా హెల్త్ అంటే బాడీలో ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి కదా స్టమక్ ఇంటెస్టైన్ లివర్ వీటన్నిటినీ కూడా అది ఒక హెల్దియర్ సైడ్కి కన్వర్ట్ చేస్తుందన్నమాట సో ఈ న్యూట్రియంట్స్ అబ్జార్బ్ అవ్వడంతో అదర్ బాడీ పార్ట్స్ లైక్ మన బ్రెయిన్ హార్ట్ లంగ్స్ అవి బాగా పనిచేస్తాయి అండ్ కిడ్నీస్కి చాలా ఈజీ అవుతుంది బికాజ్ మన డైజెస్టివ్ ప్రాసెస్ ఈజీ అయిపోతే కిడ్నీస్ కూడా వేస్ట్ని కలెక్ట్ చేసుకోవడానికి ఆబ్వియస్లీ ఈజీ అయిపోతుంది కదా వాటికి పని కాబట్టి మన వంతు ప్రయత్నం మన బాడీ బాగా ఉండడానికి కోసం మన వంతు ప్రయత్నం మనం కూడా చేయాలి ఇది ఇప్పుడు విషయం కాదండి ఎప్పుడూ చాలా చాలా సంవత్సరాల నుంచి ఇండియన్ హెరిటేజ్ ఇండియన్ కల్చర్ అండ్ ఇండియన్ యాన్సెస్ట్రల్ కుకింగ్ మెథడ్ ఇది ఇప్పుడు అంటే వెస్టర్నైజ్ అయిపోయి మనం ఈజీ లైఫ్కి అలవాటు పడిపోయాం అండ్ ఎన్నో మిలియన్ డాలర్స్ ఖర్చు పెట్టుకుని రీసెర్చులు చేసి ఆ రీసెర్చర్స్ మనకి ఇప్పుడు చెప్తున్నారు ఇలా చేయండి ఒకప్పుడు ఇండియన్స్ ఇదే పద్ధతి ఫాలో అయ్యే వరల్డ్ అండ్ వాళ్ళు మిలియన్ డాలర్స్ ఖర్చు పెట్టి చెప్తున్నది మనకి ఏ ఖర్చు లేకుండా మన యాన్సిస్టర్స్ చెప్పారు సో మనం మన హెరిటేజ్ని మన కల్చర్ని మనం ఫాలో అవుతాం సో ఇప్పుడు నేను మీకు ఒక ఎక్సలెంట్ అయిన ఒక దోశ రెసిపీ చూపిస్తాను అదేంటంటే ఇట్ హ్యాస్ బోత్ ప్రోటీన్స్ అండ్ హెల్దీ ఫ్యాట్స్ సో ప్రోటీన్స్ అండ్ హెల్దీ ఫ్యాట్స్ ఉన్నా బ్రేక్ఫాస్ట్తో మనం మన ఫుడ్ ఆ డేకి ఫుడ్ స్టార్ట్ చేస్తే మనకి ఏంటంటే ఎంటైర్ డే అంతా మనం చాలా యాక్టివ్గా ఉంటాము అండ్ అది మనకి చాలా చాలా హెల్దీ కూడా సో చూసేద్దాం సో ఇది స్పెషల్ పెసరట్టు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం ఇది టూ కప్స్ ఆఫ్ పెసలు ఈ టూ కప్స్ ఆఫ్ పెసల్కి హాఫ్ కప్ శనగలు తీసుకున్నాను తర్వాత టూ టేబుల్ స్పూన్స్ నువ్వులు ఇంకా టూ టేబుల్ స్పూన్స్ అవసగింజలు ఈ రెండు ఈక్వల్ క్వాంటిటీస్లో అండ్ ఒక టేబుల్ స్పూన్ మెంతులు దీంతో పాటు నేను జొన్న పిండి తీసుకున్నాను ఒకవేళ మీ దగ్గర జొన్నలు ఉంటే జొన్నలే వాడుకోండి సో ఈ గ్రెయిన్స్ అన్నిటినీ నేను శుభ్రంగా కడుక్కుని ఒక ఎయిట్ అవర్స్ పాటు నానపెట్టాను మిరపకాయలతో పాటు నానపెట్టాను కొంచెం కారం పడితే బాగుంటుందని సో ఈ పైకి తేలిన తెల్లటి తేట లాంటిది ఉంది కదా దాన్నే ఫైటిక్ యాసిడ్ అంటారు అందుకే ఈ వాటర్ ని మనం డిస్కార్డ్ చేసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ తో చక్కగా మెత్తటి పేస్ట్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకుందాము దీంట్లో చూసారా నువ్వులు ఇంకా గింజలు కూడా చక్కగా నానిపోయాయి దీంట్లో గ్రైండ్ చేసుకునే ముందు ఇంత అల్లం వేసి గ్రైండ్ చేసుకుంటున్నాం సో ఇప్పుడు జొన్నపిండి జొన్న జొన్నపిండికి నేను రెండు టేబుల్ స్పూన్లు పెరుగు ఇంకా కొద్దిగా వాటర్ వేసి అది మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకుంటున్నాను ఈ మెత్తటి పేస్ట్ ఏంటంటే ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పిండి ఉంటుంది కదా పెసరు అవన్నీ గ్రైండ్ చేసుకుని దాంట్లో కలిపేస్తాను లేకపోతే మీరు గ్రైండ్ చేసేటప్పుడు ఇది వేసుకుని కూడా గ్రైండ్ చేసుకోవచ్చు ఇది నేను పెరుగుతో పాటు కలిపాను కదా దాంట్లోని కూడా గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి ఆ జొన్న ఈ పెసర పిండి అంతా చక్కగా కలిసేలాగా కలుపుకుంటున్నాను మీరు మిక్సీలో కూడా వేసి కలిపేసుకోవచ్చు అయితే ఇప్పుడు దీంట్లోని నేను ఒక టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను ఒక టీ స్పూన్ జీలకర్ర ఇంకా కొంచెం మిరియాల పొడి ఇప్పుడు మిరియాల పొడి వేసుకుంటే ఏంటంటే మనకి వింటర్స్లో జనరల్గా వచ్చే కామన్ ప్రాబ్లమ్స్ లైక్ దగ్గు జలుబు ఇలాంటివి రాకుండా ఉంటాయి సో వింటర్స్లో మనం ఎంత పెప్పర్ని మన ఫుడ్లో తీసుకుంటే అంత మంచిది అండ్ దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ని మన బాడీ చాలా బాగా అబ్జార్బ్ చేసుకుంటుంది సో ఇప్పుడు పిండి అయితే రెడీ అయిపోయింది కదా ఒక వేడివేడి పెనం మీద తావ మీద చక్కగా దోశలాగా స్ప్రెడ్ చేసేసుకుందాము ఇది ఏంటంటే మామూలు రెగ్యులర్ దోశలాగా పల్చగా రాదు కొంచెం అందంగానే వస్తాయి అన్నమాట ఎందుకంటే మనం గింజలు అవి వేసాం కదా దాంట్లో ఏంటంటే కొంచెం సాగే టెక్స్చర్ ఉంటుంది కొంచెం స్ట్రెచ్ అయ్యే టెక్స్చర్ ఉంటుంది అనమాట ఆ టెక్స్చర్ వల్ల ఏంటంటే మనం ఇది ఎక్కువ థిన్ గా స్ప్రెడ్ చేసుకుంటే దోశ సరిగా రాదు సో ఇప్పుడు దాని చుట్టూరా ఆయిల్ మీరు నూనె వేసుకోవచ్చు నెయ్యి వేసుకోవచ్చు నేనైతే నువ్వుల నూనె వేసాను నువ్వుల నూనె వేసుకొని చక్కగా దోశ ఫ్లిప్ చేసేసుకుంటాను నేను ఇప్పుడు దోశ ఫ్లిప్ చేసుకొని రెండు వైపులా కాల్చుకుంటా ఇప్పుడు ఇట్లా హోల్స్ లాగా ఫామ్ అయ్యాయి కదా మనకి అది ఏంటంటే మన ఫుడ్లో గుడ్ బ్యాక్టీరియా ప్రొడ్యూస్ అయిందని చెప్పడానికి ఆ హోల్స్ ఫామ్ అయినట్టు అంటే ఏరేషన్ బాగుందనమాట దాంట్లో సో ఇప్పుడు రెండు వేపులా కూడా ఇది కాలిపోయింది కాబట్టి ఈ దోశ అయితే రెడీ ఇటువంటి రెండు దోశలు తినేస్తే బ్రేక్ఫాస్ట్ కి చాలా ఫుల్ఫిల్లింగ్ గా ఉంటుంది అండ్ ఇప్పుడు నేను ఇది బీరకాయ పొడి చేశాను కదా ఇది దీని లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను మీరు ఒకవేళ చూడకపోతే చూడండి అండ్ దాంతో పాటు నేను అల్లం పచ్చడి రెండింటితో పాటు సర్వ్ చేస్తున్నాను ఇది చాలా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది బ్రేక్ఫాస్ట్ కి సో డెఫినెట్ గా మీరు అందరూ ఈ రెసిపీని ట్రై చేయండి సో అదండి స్పెషల్ పెసరట్టు మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను సో డెఫినెట్గా ఈ అట్టు ట్రై చేయండి తిన్న తర్వాత మీకు ఎలా నచ్చిందని నాకు కమెంట్స్లో అయితే చెప్పడం మర్చిపోద్దు అండ్ ఒక పిక్ తీసి నా ఇన్స్టాగ్రామ్లో లో కూడా పోస్ట్ చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫీల్ ఫుడ్ ఫ్యాక్టర్